హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కట్ట పుదీనా ఆకుల్ని వాష్ చేసి తీసుకోవాలి. 3 నుంచి 4 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా తుంపుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే సరిపడ్డంత జీలకర్ర తీసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి. అవసరమైతే కాసిన్ని నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ అయ్యేటట్లు ఇలా మెత్తటి పేస్ట్ అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. కళాయి తీసుకొని రైస్కి సరిపడ్డంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులో 2 బిర్యానీ ఆకులు, 4-5 లవంగాలు, సాజీరా, 1 మరాఠీ మొగ్గ, 2 ఇలాచి వేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవుతుండగా 1 గుప్పెడు జీడిపప్పుల్ని వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడ్డంత ఉప్పు వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అవుతుండగా 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. పుదీనాలో ఉన్న పచ్చితనం అంతా పోయి నూనె బయటికి వచ్చేలా ఫ్రై చేసుకున్నాక ఇందులో వైట్ రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఆ పుదీనా పేస్ట్ అంతా అన్నానికి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అన్నం మొత్తం బాగా పుదీనా పేస్ట్తో మిక్స్ అయిన తర్వాతకి పుదీనా ఫ్లేవర్ అన్నానికి పట్టడానికి 1 మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి. ఎంతో టేస్టీ పుదీనా రైస్ రెడీ. దీన్ని పెరుగుతోటి ఆనియన్స్తో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.